కామారెడ్డి జిల్లా అడ్లూరు మండలం గ్రామ పంచాయతీ పరిధిలోని డ్రైవర్ కాలనీలో జిల్లా ఎస్పీ శ్వేత ఆధ్వర్యంలో కార్టన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు కాలనీలో తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు ఎలాంటి ధృవపత్రాలు లేని 125 బైకులను, 25 ఆటోలను, 6 కార్లను అలాగే 5 అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్వేత మాట్లాడుతూ ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకు శాంతి భద్రతల పరిరక్షణ కోసం కార్టన్ సెర్చ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా దశల వారీగా ప్రతి ప్రాంతంలో కార్టన్ సెర్చ్ నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎవరైనా రెంట్కు వచ్చిన కొత్త వాళ్ళు మీ కాలనీలో తిరుగుతున్నట్లయితే మీ కంపల్సరీ వాళ్ళని వెరిఫై చేసుకోండి. మీ ఇంటి వైపు వస్తే ఏంటి వాళ్ళ హిస్టరీ ఏంటి అనేది మేము తెలుసుకుంటాం. దీనివల్ల మనము అపరిచిత వ్యక్తులు వచ్చినట్లయితే కంపల్సరీ మాకు ఇంటిమేషన్ ఇవ్వండి. ఎలాంటి దీనివల్ల ఫర్దర్ క్రైమ్ జరగకుండా నేర నివారణని మనము చేయొచ్చు. అదేవిధంగా డ్రైవర్స్ కాలనీలో చాలా ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయింది కావున అందరూ మన భద్రత కోసం కొన్ని ముఖ్య చర్యలను మనం తీసుకోవాలి. ఎవరు వచ్చి చేయరు, మనం కాలనీ వాసులు అందరం కలిపి చేసుకున్నట్లయితే బాగుంటుంది. దీనికి ముఖ్యంగా సీసీ కెమెరాలను పెట్టుకోవాలి. కంపల్సరీ అందరూ తలా చేస్తే మనం మొత్తం దీన్ని సీసీ కెమెరాలు పెట్టుకున్నట్లయితే ఎవరు వచ్చినా అంటే మనం ఎంతసేపు మానవ అందరం మనుషులం కాబట్టి కొంచెం మనకి నిద్ర అనేది లేదంటే కొంచెం అలసట అనేది ఉండి కొంచెం పక్కకి వెళ్ళిపోతాం. కానీ అదే సీసీ కెమెరాలను పెట్టుకున్నట్లయితే అవి 24 అవర్స్ ప్రతి రోజు అవి రికార్డ్ చేస్తూ ఉంటాయి. మనకు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా ఏమైనా నేరాలు జరిగినా ఇమ్మీడియట్గా మనకి అందులో రికార్డ్ అయిపోతుంది, మనకి ఎవిడెన్స్ దొరుకుతుంది. తర్వాత వాళ్ళందరూ వాళ్ళు ఎవరు చేశారో మనకి తెలిసిపోతుంది. కావున దీని వలన మనం సీసీ కెమెరాలను పెట్టుకున్నట్లయితే మనం నేరాలను నివారించవచ్చు, జరిగినా వాటిని డిటెక్ట్ చేసుకోవచ్చు, తర్వాత దానికి పక్క ఎవిడెన్స్ని మనము సంపాదించవచ్చు. కావున అందరికీ ఈ సందర్భంగా నేను మన ఎంపీటీసీ గారిని, శంకర్ గారిని, తర్వాత సమాధ ఉప సర్పంచ్ గారిని, సర్పంచ్ మన రాములు గారిని, అదేవిధంగా డ్రైవర్స్ కాలనీ వాసులందరినీ ఈ విధంగా కోరడం ఏమిటంటే అందరూ తలా చేసి మనం సీసీ కెమెరాలను పెట్టించుకున్నట్టయితే మనం ఈ నేర నివారణని పర్ఫెక్ట్గా నివారించవచ్చు. ఒకవేళ జరిగినా డిటెక్ట్ చేయవచ్చు. ఇవన్నీ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ సందర్భంగా అందరినీ నేను కోరుచున్నాను. అదేవిధంగా ఎట్లా వచ్చాం కాబట్టి మీ సమస్యలు ఏమైనా ఉంటాం. పాత ఇల్లు కూడా దాదాపు 70-80% మారిపోయి కొత్త ఇల్లు, కొత్త బంగ్లాలు, ఆర్థికంగా కూడా మీరు మంచిగా అభివృద్ధి చెందినట్టుగా కనిపిస్తుంది. మీరు పిల్లలు కూడా మంచిగా చదివిపిస్తున్నారు. ఇప్పుడు చాలా మందిని చూస్తున్నాం కాబట్టి అంత బాగుంది. కాబట్టి ఇప్పుడు మీ బాధ్యత ఏమి, సెక్యూరిటీ కూడా ముఖ్యం.